మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మున్సిపల్ కేంద్రం సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ గట్కేశ్వర మండల్ కమిటీ వారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ లేఅవుట్ లో రిజిస్ట్రేషన్ నిలిపివేసిన ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతి ముద్దు, కొత్త పద్ధతి వద్దంటూ డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ప్లాట్లలో ఆగిపోయినటువంటి ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీ ప్లాట్లను రిజిస్ట్రేషన్ నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయకుంటే ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రియల్ ఎస్టేట్ అధ్యక్షులు మహేష్, స్టేట్ సెక్రటరీ నరసయ్య, మండల్ ప్రెసిడెంట్ గోవర్ధన్ గౌడ్, పాటి సురేందర్ రెడ్డి, నందు, మధుకుమార్, బుచ్చిరెడ్డి, రాజశేఖర్, భాస్కర్ రెడ్డి, యజ్ఞ దత్తు, మల్లేష్ యాదవ్, సుధాకర్, మంకయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ చేయాలి, గ్రామ పంచాయతీ లేఅవుట్లో నిలిపివేసిన ప్లాట్లను వెంటనే గ్రామ పంచాయతీ లేఅవుట్లో నిలిపివేసిన ప్లాట్లను వెంటనే గ్రామ పంచాయతీ లేఅవుట్లో నిలిపివేసిన ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ అన్న చేయాలి, ఎల్ఆర్ఎస్ అన్న ఇవ్వాలి. పాత పద్ధతి ముద్దు, 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 వర్దిలాలే రియల్టర్ల ఐక్యత, వర్దిలాలే రియల్టర్ల ఐక్యత, జిందాబాద్. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కమిటీ గట్కేశ్వర మండల కమిటీ ఆధ్వర్యంలో సబ్ రిజిస్టార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమం తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ప్రధానంగా 2020 ఆగస్టు 26వ తారీఖు అర్ధరాత్రి తీసుకొచ్చినటువంటి జీవోతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ లేఅవుట్లలో మిగిలిపోయిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని ఒక దుర్మార్గమైనటువంటి జీవో కాకుండా సబ్ రిజిస్టార్లకు మెమోలను జారీ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వము రిజిస్ట్రేషన్లను ఆపేయడం జరిగింది. అంటే అప్పటి వరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2020 వరకు కూడా ఈ రాష్ట్రంలో మీరు గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేయొద్దు, కేవలం హెచ్ఎండిఏ డిటీసీపీ లేఅవుట్లు మాత్రమే చేయాలనేటువంటి ఒక జీవో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఆ డిటీసీపీ లేఅవుట్లనే చేయాలా, హెచ్ఎండిఏ లేఅవుట్లనే చేయాలా, గ్రామ పంచాయతీ చేయొద్దనంటే మా రియల్టర్లందరము మేము జీపీ లేఅవుట్లు చేసేవాళ్ళం కాదు. సుమారు 6 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా అన్ని జిల్లా కేంద్రాలలో కొత్తగా ఏర్పడ్డ జిల్లా హెడ్ క్వార్టర్స్లో గ్రామ పంచాయతీ లేఅవుట్లు ప్రారంభించినటువంటి మాకు అకారణంగా ఒకేసారి మెమో జారీ చేసి రిజిస్ట్రేషన్ చేయము అని చెప్పడంతో మేము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాం. ఎక్కడికక్కడ ఒక్కొక్క ప్రాజెక్టులో 20% ప్లాట్లు అమ్ముడుపోయినాయి, ఒక ప్రాజెక్టులో 50% ప్లాట్లు అమ్ముడుపోయినాయి, ఒక్కొక్క దాంట్లో 100% అమ్ముడుపోయినాయి, కానీ రిజిస్ట్రేషన్లు కాలేదు. ఈఎంఐ పద్ధతి ఉండటం మూలంగా ఎక్కడి ప్లాట్లు అక్కడ రిజిస్ట్రేషన్లు కాకుండా ఆగిపోవడం జరిగింది. దీని మూలంగా సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాలలో ఓపెన్ ప్లాట్లు చేసి రిజిస్ట్రేషన్ కాకుండా ఉండటం జరిగింది. దీని మూలంగా ఏం జరిగిందంటే ఇటు 100,00,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టినటువంటి ఔత్సాహిక నిరుద్యోగ రియల్టర్లు ఆర్థిక భారం భరించలేక వీధి పాలు కావడం జరిగింది, అప్పుల పాలు కావడం జరిగింది. కొంతమంది నిజామాబాద్ లాంటి ప్రాంతంలో ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా రియల్టర్లు నష్టపోతే కస్టమర్లు, ఆ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన కొనుగోలుదారులు, మధ్యతరగతి ప్రజలు మరో విధంగా నష్టపోయారు. తమ బిడ్డల చదువు కోసం ఉపయోగపడుతుంది, తమ ఆడపిల్లల పెళ్లిళ్లకు ఈ ప్లాట్ ఉపయోగపడుతుంది, లేదా తమ పిల్లల్ని అమెరికాకో కెనడాకో పంపించడానికి ఈ ప్లాటును నేను బ్యాంకులో తాకట్టు పెట్టి లేదా ఈ ప్లాటును నేను అమ్ముకొని పై చదువులకు పంపిస్తానని కలగన్న ఆ సామాన్య మధ్యతరగతి ప్రజలపై, ప్రజలకు రిజిస్ట్రేషన్ కాక అటు పూర్తి స్థాయిలో పేమెంట్లు కట్టి వాళ్ళు అటు ప్లాట్ అమ్ముకోలేక ఇటు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. గవర్నమెంట్ తీసుకొచ్చిన 141 జీవో రద్దు చేయాలి, గ్రామ పంచాయతీలో నిలిచిపోయిన ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నాను. మా ప్రధాన డిమాండ్స్ అదే, గ్రామ పంచాయతీలలో లేఅవుట్లలో నిలిచిపోయిన ప్లాట్లను వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. పాత పద్ధతి కొత్త పద్ధతి వద్దు. ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమము ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాత లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లేఅవుట్లలో నిలిచిపోయిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమానికి రావడం జరిగింది. మొన్న కూడా 24 తారీఖు నాడు
అన్నీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందుకంటే ముందు స్టాంప్స్ అండ్ ఐజీ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కూడా కొంచెం ధర్నా కార్యక్రమం చేసి అట్నే వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్లు ఆపివేయడం వల్ల కొన్నవారికి కానీ అమ్మిన వారికి కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక దయచేసి ఈ యొక్క గవర్నమెంటు ఈ పాత గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ వెంటనే ప్రారంభించి అందరికీ మేలు జరిగేలాగా చూడమని ఈ తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ నుంచి మేము కోరుచున్నాము.